కుటుంబంలో ఆస్తి తగాదాలు రావడంతో ఎస్కే రామ్తుల్ అనే వ్యక్తిని అదే కుటుంబానికి చెందిన బంధువులు పొలంలో పనిచేస్తుండగా ట్రాక్టర్తో గుద్దించిన ఘటన గుంటూరు జిల్లా అబ్బినేని గుంటపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో తీవ్ర గాయాలు పాలైన బాధితుణ్ణి అటుగా వెళ్తున్న కొంతమంది గుర్తించి పెదనందిపాడు హాస్పిటల్కి తరలించారు. ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూర్చుంటే డాక్టర్ అంతా పైకి ఎక్కించాడు. దున్నకూడదని చెప్పినా కూడా వినిపించుకోకుండా దున్నేసేసావు, ఎక్కించేసావు పైకి. మెరికి తిరిగి గొర్రెలోకి పోయా అంటే జరిగి నోట్ల నుంచి నెత్తులు వచ్చి నడుములు పనిచేట్లా నడుములకి బాగా తగ్గింది సార్. నలుగురు కూడా వెళ్ళిపోయారు సార్. మన అల్లుడు, మా అన్నయ్య మనవడు, డాక్టర్ అబ్బాయి, ఇంకొక అబ్బాయి, నలుగురు కూడా వదిలిపెట్టి కళ్ళు కనపడలేదు అన్న కూడా 2 గంటల సేపు తన్నుకున్నాడే సార్. అక్కడ తర్వాత ఎవరో ఒక అబ్బాయి వస్తారు చెప్తే ఊళ్ళో వాళ్ళకి చెప్పాడు సార్. వాళ్ళు పిలుచుకొచ్చి అభినందన పారారు సార్. ఇదైపోయింది సార్, ఇదైపోయి నోట్లో గత 5-6 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ దగ్గర పొలం తగాదాలు సంబంధించి ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ ఉంది సార్. ఆ పొలం ఎవరు చేయొద్దని ఎంఆర్ఓ గారు చెప్పారు. అయితే వినిపించుకోకుండా ఇవాళ పొలం దున్నడానికి వెళ్ళారు మా పెదనాన్నళ్ళు. సో మా నాన్న వెళ్ళి అడ్డం పడతంతో వాళ్ళ అల్లుడు వచ్చి, ట్రాక్టర్ నువ్వు ఎందుకు అడ్డం పడుతున్నావు, నువ్వు ఎంత చూస్తా అని చెప్పి ట్రాక్టర్ మీదకి ఎక్కేయటం జరిగింది. సో నడుము నొప్పులను కళ్ళు బయర్లు కమ్మేసి నోట్ల నుంచి రక్తం వచ్చి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరు అక్కడ వదిలేసి వెళ్ళిపోతే 2 గంటల దాకా జనాలు ఎవరు రాకపోతే వేరే వాళ్ళు వచ్చి చూసి అప్పటికప్పుడు ఫోన్లు చేసి మమ్మల్ని పిలిపిస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. బాగా ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడ కూడా ట్రీట్మెంట్ సరిపోదంటే గుంటూరు తీసుకెళ్తున్నాం సార్. సో మాకు ఏదో రకంగా న్యాయం చేయమని కోరుకుంటున్నాం. స్టేషన్లో కేస్మెంట్ మామూలుగా వెళ్ళి కంప్లైంట్ చెప్పాను సార్. చెప్తే వెళ్ళి ఎంక్వైరీ ఎస్ఐ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి వెళ్ళారు సార్. ఎంక్వైరీ చేయడానికి అభినయం గుంటపాలెం సార్, మా నాన్న వాళ్ళది. సో అభినయం గుంటపాలెంలో ఉన్నటువంటి మా పెదనాన్న వాళ్ళకి మా నాన్న వాళ్ళ పొలాల మధ్య ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సార్ ఇది. సో వాళ్ళ అల్లుడు వచ్చేసి బాగా హెరాష్గా బాగా మాట్లాడి మీద మీదకి వెళ్ళిపోయి ట్రాక్టర్ ఎక్కిచ్చేశాడు. ఆ బంపర్ కింద ఇరుక్కుపోయి బాడీ ఆ రిప్స్